సో ఐపీసీ సెక్షన్ 26 వచ్చేసి రీజన్ టు బిలీవ్ అని చెప్పబడింది. సో భారతీయ శిక్షా సమితిలోని చాప్టర్ 2లో ఐపీసీ 26 వచ్చేసి రీజన్ టు బిలీవ్ అంటే నమ్మదగినటువంటి కారణం. సో ఇంతకుముందుకు మనం చెప్పుకున్న విధంగానే ఈ చాప్టర్ 2లో సాధారణ వివరణలు ఇవ్వబడ్డాయి కొన్ని పదాలకి. జెండర్ అంటే ఏంటి, ఒక సంఖ్య అంటే ఏంటి, న్యాయమూర్తి అంటే ఎవరు, జడ్జ్ అంటే ఎవరు, ప్రభుత్వ ఉద్యోగి అంటే ఎవరు అనేటువంటి కొన్ని అంశాల గురించి మనం ముందుగానే తెలుసుకుందాం. సో అలాంటి ఒక విషయమే ఈ ఐపీసీ సెక్షన్ 26 అనేది రీజన్ టు బిలీవ్, అంటే విశ్వసింపదగినటువంటి కారణము అని స్పష్టమైన తెలుగులో మనం అనుకోవచ్చు. సో రీజన్ టు బిలీవ్ అంటే ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే వ్యాపార కార్యక్రమాలు జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి కొన్ని వస్తువుల్ని అమ్మ చూపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో చెప్పేటువంటి రీజన్స్ ఆ కొనే వ్యక్తికి నమ్మదగినగా ఉండొచ్చు, దాన్ని మనం రీజన్ టు బిలీవ్ అనొచ్చు. సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఫోన్ దొంగతనం చేశాడు అని అనుకుందాం. సో ఆ వ్యక్తి ఆ ఫోన్ని ఎవరికైనా అమ్మాలి అనుకున్నప్పుడు అతనున్నటువంటి ఆ ఆతృత కావచ్చు, లేకపోతే ఆ తొందరపాటు కావచ్చు, లేకపోతే ఎంత రేట్ అయినా సరే నేను ఇప్పుడు దీన్ని అమ్ముదాం అనుకుంటున్నాను, దయచేసి దీన్ని కొనండి, నాకు చాలా అర్జెంటుగా అవసరం ఉందని చెప్పేసి ఒక విలువైన వస్తువును తక్కువ రేటుకి అమ్మ చూపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో చెప్పేటువంటి రీజన్స్ అవతల వ్యక్తికి నమ్మసఖ్యంగా ఉండొచ్చు, అతను నమ్మొచ్చు. కాకపోతే చట్టపరంగా ఏదైనా వస్తువును దొంగిలించి అమ్మడం అనేది నేరం, ఆ విషయం తెలుసుకోవాలి.